బాక్ముత్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యాగ్నార్ గ్రూప్ చీఫ్, ఆ బాక్ముత్ని మేము కంటిన్యూగా కాపాడాలి అంటే మాకు అత్యాధునిక ఆయుధాలు కావాలని అడగటం. వాస్తవంగా రష్యా దగ్గర ఇప్పటికీ అత్యాధునిక ఆయుధాలు చాలా వరకు అయిపోయినాయి, అందుకని ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుతోంది. అది జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన టైంలో రచ్చ చేసి అదంతా బయటపడేలా చేసినట్టుంది. అంటే రష్యన్ లోపాన్ని బయటపడేలా చేసుకొచ్చాడు ఈ వ్యాగనార్ గ్రూప్ హెడ్. తన అహం, అతని ఉద్దేశం ఏంటంటే సైన్యం ఏదో తనని తొక్కేయాలని ఉద్దేశంతో అనుకున్నాడు. కానీ రష్యా బయటికి కనిపించని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన ఆయుధాలు మిస్ అయిపోయినాయి, దాదాపుగా వాడేశారు. ఇంకా కొత్తవి తయారు చేయడానికి టైం పడుతుంది. ఉక్రెయిన్కి ఎట్లయితే టైం పడుతుంది, దీనికైనా అదే టైం పడుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఈయన వచ్చి అడుగుతా ఉన్నప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వ్యాగనార్ గ్రూప్ దగ్గరికి తన విదేశాంగ మంత్రిని పంపించి ఆయన దగ్గర కొంత వివరణ ఇప్పించారు పుతిన్. దాంతో కట్టుబడి ఉన్నాను నేను అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు సైన్యం, రష్యన్ సైన్యం రంగంలోకి దిగింది. వ్యాగనార్ గ్రూప్ క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. వాస్తవంగా వ్యాగనార్ గ్రూప్ స్వతంత్రమైనటువంటి సైన్యం, ఒక రకంగా క్రిమినల్స్తోని సైనికులుగా మార్చినటువంటి గ్రూప్. ఇప్పుడు వాళ్ళైతే గనక వినట్లేదు, అంటే వాళ్ళకి సంబంధించి, అంటే వాళ్ళకి ఈ ఆదేశాలు ఇచ్చింది సైన్యం, నువ్వు ఎక్కడైతే ఆక్రమించుకున్నావు ఆ ప్రదేశాల్లోనే ఉండిపో, నువ్వు అవతలకి వెళ్ళొద్దు, వెనక్కి రావద్దు అన్నది. మరి అమలు చేస్తారు లేదనేది చూడాలి.